జోకరు జో ఏమంటాడో జోకీనే రేస జోకరును టోప్ పెట్టుకుంటే జోకర్ కావాడు ఆ టోప్ గేర్ వచ్చేది మొత్తం టోపే తీయాలి స్టార్టింగ్ కాచలి టోపీ కూడా తీయాలి ఆ గుల్లవయ్య రక్షించేస్తాడో టోపీ తీరంటుండే ఆ టోపీ లేదు ఉన్న జవాల్ మొత్తం అదే ఆ టోపీ మళ్ళీ ఇప్పుడు వచ్చాడు టోప్ పెట్టుకుంటేనే ఆయన దీంతో మారుతామని చెప్పాను ఆ స్పీచ్ మొత్తం గతంలో మాట్లాడే అదే కమ్మూళ్ళు ఇక్కడ మాట్లాడాను సేమ్ అదే స్పీచ్ ఇవ్వరు చప్పలు కొట్లే ఉండాలి వీక్ ఇవ్వాలి మేక్ ఇన్ ఇండియా మొన్న మొన్న తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసినాము సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అది ఇక్కడ తయారైంది ఇక్కడ ఈ దేశంలో అత్యాధునిక టెక్నాలజీ తయారైంది మొబైల్ల తయారులో ఇండియా రెండవ స్థానంలో ఉంది ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాం మనం ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ ఇక్కడ తయారేసి అన్ని దేశాలకు ఇచ్చిన మనం బొమ్మల తయారీలో కూడా మనం నెంబర్ వన్ స్థానానికి పోతున్నాం మనం చైనా బజార్ పోటీ పోటీ महिला साधिकारता मुलायम अखिलेश यादव పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మహిళా బిల్లు పేపర్ ని చింపేసిన పార్టీ ములాయం సింగ్ పార్టీ ఇప్పుడు తెలుగులో మాట్లాడడానికి నాకు అర్థం కాలే ఆయన కూడా నేను చెప్తున్నా ఒకటి అసలు గత క్యాబినెట్ లో ఎంతమంది మహిళా మంత్రులు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది మహిళా మంత్రులు వచ్చినారు నీకు మహిళా అంటే నీ బిడ్డ మాత్రమే బిడ్డ లింకర్ పైసలు అంటే మన బిడ్డ అబ్బాయి ఇంత మంచిగా నమ్ముతున్నా పైసలు రా దొంగదండ ఎత్తుందో లంగదండ ఎత్తుందో మొత్తానైతే మా బిడ్డలు దేశం మొత్తం వెలుగు వెలుగుతున్నాం అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి దళిత బంధు దేశం మొత్తం దళిత బంధు ఇస్తున్నాడు ఈయన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి దళిత బంధు ఇస్తున్నారు దళితుల గురించి మాట్లాడే అలతనికి లేదు అంబేద్కర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన వ్యక్తివి నువ్వు బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతికి వర్ధంతికి రాని మూర్ఖుడి నువ్వు దళితులు ముఖ్యమంత్రి చేస్తాన్ని అవమానపరిచిన మూర్ఖుడు తలనుకుంటాను అవమానపరిచిన మూర్ఖుడి నువ్వు మూడెకరాలు ఇస్తాను ఉన్న తరాలు గుంచుకొని మోసం చేస్తున్న మూర్ఖుడి నువ్వు ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో దాదాపు 125 బ్రాంచులు బ్యాంకు బ్రాంచులు ఉన్నాయి ఒక్కొక్క బ్రాంచ్ కు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బ్రాంచ్ తప్పకుండా ఒక దళితునికి దాదాపు 10 కోట్ల వరకు రుణం ఇవ్వాలి దళితులను పారిశ్రామిక వేత్తలుగా మార్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ దేశంలో దళితులను పారిశ్రామిక